Action. As far back as I can remember, I always wanted to be a gangster. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమా తర్వాత ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఓజీ, అలాగే దర్శకుడు క్రీస్తో హరిహర వీరమల్లు హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలలో ఓజీ సినిమాపైనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు, ఓజీ చిత్రానికి పవన్ కళ్యాణ్ గారు చివరగా సైన్ చేశారు, కానీ షూటింగ్ మాత్రం ఈ సినిమాకే శరవ్ వేగంగా కొనసాగుతుంది. ఇక దే కాల్ హిమ్ ఓజీ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్గా ఎదురుచూశారు. ఇక ప్రస్తుత సమాచారం మేరకైతే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఓజీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ని విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఇక ఫైర్ స్ట్రోమ్ ఈజ్ కమింగ్ అనేసి సెప్టెంబర్ 2న విడుదల కాబోతుంది అని చిత్ర మేకర్స్ కూడా అఫీషియల్గా ప్రకటించారు. దాంతో సెప్టెంబర్ 2న ఓజీ చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ రాబోతూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ విషయాన్ని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్గా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఓవర్సీస్ హక్కుల కోసం ఈ చిత్రానికి రికార్డు రేటు రావడం సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుగా వస్తున్న ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ కూడా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనేసి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరడం గ్యారంటీ. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న చిత్రాలలో ఓజీ చిత్రం ఈ డిసెంబర్లో విడుదల కానుంది అనే న్యూస్ కూడా అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.